కాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. యాగాశ్వం వెంట అర్జునుడు ద్వారకా నగరం చేరాడు. ద్వారకా నగర వాసులంతా అర్జునుడికి ఆత్మీయులు గనక, బంధువులు గనక ఎదురొచ్చి యుద్ధం లాంటివి ఏమీ చేయకుండా మంచి స్వాగతం చెప్పారు, ఘనస్వాగతం చెప్పారు. ద్వారక వెళ్ళాక ఎవరైనా సముద్ర స్నానం చేసి తీరాలి అని ఒక శాస్త్రం. మనకి పశ్చిమ సముద్రం ఇటు కర్ణాటకలో గోకర్ణం వైపు నుంచి మొదలుపెట్టి ఇటు గుజరాత్లో ద్వారక వరకు ఉన్నది. ఇదంతా కూడా పశ్చిమ సముద్రమే. పశ్చిమ సముద్ర తీరంలో అనేకమైన దివ్య విచిత్రమైన ఆలయాలు ఉన్నాయి. అందులో ద్వారక దగ్గర ఒక ప్రత్యేకత ఏమిటంటే, గోమతి నది సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రంలో కలిసిన సంగమ స్థానానికి కొంచెం ముందు ఎవరన్నా చచ్చిపోతే ఈ చచ్చిపోయిన వాళ్ళని అందులో కలిపేస్తారు. చిత్రం చెప్పమంటారా, సరిగ్గా నెలలాళ్ళ తర్వాత ఈ ఎముకల్లో శంఖం చక్రాలు పుడతాయి. ఇది ఇంకెక్కడ ఉండదు, కేవలం ద్వారకలోనే ఉంటుంది. అందుకే ద్వారకకి మహామహిమ ఉన్నది అని పేరు అనమాట. అందుకని పూర్వకాలంలో మహానుభావులు అయినటువంటి వాళ్ళు ద్వారకా నగరంలో ఒక సంవత్సర కాలం ఉండి దీక్షా ప్రకారంగా విష్ణు సహస్రనామ పారాయణం లేకపోతే శ్రీ సూక్త పారాయణం ఇలాంటివన్నీ చేసేవారు. తప్పక భాగవతాన్ని అక్కడ కూడా వినాలి అని శాస్త్రం. ఆ మహామహిమ కలిగినటువంటి ప్రాంతంలో ద్వారకా నగరాధీశ్వరుడు ఆలయం ఒకటి ఉంటుంది. అక్కడే ద్వారకాలో ఆది శంకరాచార్యులు వారు పశ్చిమాంనాయ శంకర మఠాన్ని స్థాపించారు. ఆది శంకరాచార్యులు వారు భూమండలం అంతా కేవలం 32 ఏళ్ల వయస్సులో తిరిగి 4 దిక్కులలో 4 శంకర మఠాలు స్థాపించాడు ఆయన. అందులో ఒకటేమో దక్షిణం కర్ణాటకలో శృంగేరిలో దక్షిణాంనాయ శంకర మఠాన్ని స్థాపించారు. అక్కడి నుంచి పూరి వెళ్ళి, దాని అసలు పేరు పూరి కాదు, అది జగన్నాథ పురి. ఆ పురి శబ్దం పూరి అయ్యింది. జగన్నాథుడు ఉండే స్థలం అది. అక్కడ పూర్వాంనాయ శంకర మఠాన్ని స్థాపించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ద్వారక వెళ్ళి ద్వారకలో పశ్చిమాంనాయ శంకర మఠం, అంటే పశ్చిమ దిక్కులో వేద సమ్మతమైన శంకరుని యొక్క మఠం అని దాని అర్థం. అక్కడ కూడా 3వది స్థాపించి చిట్ట చివరిగా ఉత్తరం దిక్కున బదరి వెళ్ళి, ఆ బదరికి కొద్దిగా ముందు జోషిల్ మఠం ఉంటుంది, అక్కడ ఉత్తరామనాయ శంకర మఠాన్ని స్థాపించారు. అదే ఆఖరి శంకర మఠం. ఈ 4 దిక్కుల్లోనూ ఆ మహానుభావుడు 4 శంకర మఠాలు స్థాపించాడు. ఆ శంకర మఠం వాళ్ళు ఇప్పటికి కూడా ద్వారకాలయాన్ని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. పైన రోజు జెండాని రోజుకి 8 పర్యాయాలు జెండా మారుస్తారు. మార్చినప్పుడల్లా ఒకసారి జెండా మార్చినప్పుడల్లా 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది తెలిసినది. ఆ తర్వాత ఆ దాత యొక్క అనుగ్రహంతో వాళ్ళ యొక్క భక్తి వల్ల ఆ జెండా కార్యక్రమం కూడా సాగుతుంది. పైన అత్యద్భుతమైనటువంటి ధ్వజాన్ని ఎగరేస్తారు. అదిగో అక్కడ గోమతి అనేది సముద్రంలో సంగమం చేస్తున్న చోట స్నానం చేయాలి. తూర్పు దిక్కుకి ప్రవహించి సముద్రంలో కలిసేవి నదులు. అలా కాకుండా తూర్పున పుట్టి పడమరకేసి ప్రవహించి పడమర వైపు ఉన్నటువంటి సముద్రంలో, అరేబియా సముద్రంలో సంగమం చేస్తే దానికి ఏమని పేరు? నదము అని పేరు. అందుకని గోమతి, నర్మద ఈ రెండు నదములు, తక్కినవి నదులు. అందుకే గోమతిని నదము అనాలి. చాలా గొప్పది అది. బ్రహ్మదేవుడు తన కమండల జలాన్ని విడిచిపెట్టాడు భూమి మీదకి. అది నైమిషారణ్యంలోకి వచ్చింది. నైమిషారణ్యంలో పూర్వం 88,000 మంది ఋషులు అత్యంత భక్తితో బ్రహ్మదేవుడిని ప్రార్థించి, బ్రహ్మదేవ నైమిషం అంటే చాలా పవిత్రవనం, ఇక్కడ కలి ప్రభావం ఉండదు, అందుకని ఇక్కడ మేము జపాలు తపాలు చేసుకుంటాం, యజ్ఞాలు చేస్తాం, పురాణాలు 18 ఇక్కడ వింటాం, మహాభారతం వంటి ఇతిహాసాలు వింటాం, ఇది వినేటప్పుడు మాకు నీటికి ఇబ్బందిగా ఉంది గనక ఒక జలరాశిని ప్రవహింప చెయ్యి అనగా బ్రహ్మదేవుడు తన కమండల జలాన్ని భూమి మీదకు ఉంచాడు. బ్రహ్మ కమండలం నుంచి పుట్టి తూర్పు నుంచి పడమరకి ప్రవహిస్తున్న అదే గోమతి అని పేరు పొందింది. చాలా గొప్ప నదం అది. చూడ్డానికి చిన్న గంగలో పాయలాగా ఒక పెద్ద కాలవలం ఉంటుంది అది. అందులో స్నానం చేసిన వాడికి ఏదో తెలియని ఆహ్లాదం కలుగుతుంది. కానీ అదేంటో తెలియదు. కానీ గోమతిలో స్నానం చేస్తే రొంపతో ఉన్నవాడు స్నానం చేసినా, ఎంత ఎలర్జీ ఉన్నవాడు స్నానం చేసినా తుమ్ములు రావు, ఆగిపోతాయి. ఆ ప్రాంతానికి ఆ శక్తి ఉన్నది. అలా నైమిషారణ్యం నుంచి ప్రవహించి గుజరాత్లోకి వెళ్ళి అక్కడ ద్వారక దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఎంతోమంది మహానుభావులకు నిలయం ద్వారక. అందుకనే అర్జునుడు అక్కడ ఈ గోమతి,
మహాసముద్రంలో కలుస్తున్న సంగమ స్థానంలో స్నానం చేసి గుర్రం మీద జలాన్ని ప్రోక్షణ చేసుకుని ద్వారకా నగరవాసులు అందించిన నివాళి సేకరించి వాళ్ళు ఇచ్చిన ఎన్నో కానుకలు సేకరించి వారందరినీ కూడా ధర్మరాజు గారు యజ్ఞానికి ఆహ్వానించాడనే వార్త చెప్పి ఆహ్వాన పత్రిక అందించి అక్కడి నుంచి బయలుదేరాడు. క్రమంగా అక్కడి నుంచి గాంధార దేశం వెళ్ళాడు. అది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్. కాందహార్ అంటున్నాం కదా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాందహార్ అసలు పేరు గాంధారం. పూర్వం శకుని పరిపాలించాడు దాన్ని. అక్కడికి వెళ్ళాడు అర్జునుడు. అర్జునుడిని చూడగానే గాంధార దేశస్థులు పాత పగతో శకుని యొక్క కొడుకులు ఇంకా కొంతమంది మిగిలారు. శకుని కొడుకు ఉలూకుడు అనేవాడు భారతంలో యుద్ధంలో సహదేవుడి చేతిలో చచ్చిపోయాడు. అయినా వాడికి ఇంకా చాలామంది భార్యలు సంతానం ఉన్నారు. వారెవరూ కూడా హస్తినాపురానికి రాలేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి గాంధార దేశంలోనే పెరిగారు. వాళ్ళు తమ తండ్రి చావు సోదరుడి చావు విని పాండవుల మీద బాగా కక్ష పెట్టుకుని ఉన్నారు. ఆ సమయంలో అర్జునుడు యాగాస్యంతో అక్కడికి వచ్చాడని తెలియగానే ఘోరమైన యుద్ధానికి సిద్ధపడ్డారట. 23,000 ఏనుగుల మీద వచ్చి యుద్ధానికి సిద్ధపడ్డారు వాళ్ళు. అప్పుడు అర్జునుడు అన్నాడు, నాయనలారా మనం ఆత్మబంధువులం, దురదృష్టవశాత్తు దుర్యోధనుడి కారణం చేత మనకు యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇప్పటికీ అందరూ చచ్చిపోయారు. అందుకనే నేను ఇప్పుడు యుద్ధానికి సిద్ధపడ్డంలా. ఎంతోమంది చచ్చిపోయి అతి కష్టం మీద మీలాంటి కొంతమంది కుర్రాళ్ళు మిగిలారు. ఈ కుర్రాళ్ళు కూడా చచ్చిపోతే ఇక భావితరమే ఉంటుంది. అందుకని ధర్మరాజు గారి హెచ్చరిక వినండి, ఆయన యుద్ధం వద్దు, తగాదా వద్దు, హాయిగా అందరం కలిసి ఉందాం, యజ్ఞానికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానించమన్నాడు. కావున నే గడంగా విను కయ్యము నీకిది ఏల తమ్ముడా, నా వినియున్ వడిన్ శకుని నందనుడు అయ్యమరేంద్ర నందనుండా విశిఖంబులం బొదివే దానికి నవ్వుతు వాని శీర్షకం బా విజయుండు బల్వెడదయమ్మున నేలబడంగయేసిన. అందుకే నేను యుద్ధానికి సిద్ధపడటం లేదు, నా మాట విను, కయ్యం వద్దురా తమ్ముడా అన్నాడు పైగా. నిజానికి వాడు భావమరిది అవుతాడు. అయినా నాతో యుద్ధం చేసి విజయం పొందేంత ఓపిక లేనివాడివి, వద్దు కయ్యం వద్దు, హాయిగా యజ్ఞానికి వచ్చి మేము పెట్టిన భోజనం తిరిపో అంటే వాడు పకపకానవి, మా నాన్నని చంపిందేగాక వీరంతా కలిసి మా సోదరుణ్ణి చంపిందేగాక ఇప్పుడు బంధువులం అంటారా, పాత పగ పగంటే పగే మా వాళ్ళని మీరు చంపారు మిమ్మల్ని మేము చంపుతాం, మళ్ళీ ఇలా ఈ తరతరాలు యుద్ధం సాగవలసిందే అంటూ తీవ్రమైన బాణాలతో కొట్టాడు. అర్జునుడు ఆ బాణాలన్నీ ఖండించి ఓ తీవ్రమైన బాణంతో వాడి నెత్తి మీద ఉన్న కిరీటాన్ని కింద పారేశాడు. అప్పుడు అతని భటులు అన్నారు, మహారాజా చూశారు అర్జునుడి యొక్క పరాక్రమం ప్లస్ కరుణ, ఆయన మహాపరాక్రమవంతుడు, ఇప్పుడు ఒక బాణంతో నీ శిరస్సు మీద ఉన్న కిరీటం టక్కన కింద పడేలా కొట్టాడు. అదే బాణం నీ కంఠం మీద వేసుంటే ఏమయ్యేవాడివి నువ్వు, నీ కంఠాన్ని తెంపగలిగే శక్తి ఉండి కూడా పరమకరుణతో ధర్మరాజు మాట కాదనలేక కేవలం శిరస్సు మీద ఉన్న కిరీటం మాత్రమే పడగొట్టాడు. ఈయనతో యుద్ధం చేస్తే ఉన్న ప్రాణాలు పోతాయి, ఇప్పటికే మీ వంశంలో వాళ్ళందరూ చచ్చిపోయారు, నువ్వు ఒక్కడివి మిగిలేవు, నీకు కూడా మహా అయితే ఎంతకాలం ఆయు ఉంటుందో తెలియదు, నీ పిల్లల్ని నీ సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలంటే అర్జునుడితో యుద్ధం మానేసి వెనక్కి పోవడమే మంచిదనగా, ఎందుకైనా మంచిదని వాళ్ళు చెప్పినట్టే రథాన్ని తిప్పుకొని గుర్రాలని ఏనుగుల్ని వెనక్కి తిప్పుకొని కొంత దూరం వెళ్ళగానే మళ్ళీ వాడికి పౌరుషం పుడుచుకొచ్చిందిట, మాయదారి పౌరుషం. ఈ భటులంతా కలిసి నన్ను పిరికి వాణ్ణి చేశారు, వెనక్కి పొమ్మంటున్నారు, మా నాన్నని చంపించిన ఈ అర్జునుడి మీద పాండవుల మీద పగ తీర్చుకోవాలని, ఒరే మళ్ళీ వెనక్కి తిరగండి అన్నట్ట. మళ్ళీ వెనక్కి తిరిగారు. ఘోర యుద్ధంలో ఈసారి అర్జునుడు 22,000 సైన్యాన్ని కూల్చిపారేశాడు. దాంతో కొడుకు చచ్చిపోతున్నాడని తెలుసుకుని శకుని భార్య బతికే ఉంది, ఆవిడ మాత్రం సహగమనం చేయలేదు. మిగతా వాళ్ళకి మళ్ళీ ఆవిడ కూడా భర్తతో పాటు చేతిలో పడి చావలేదు. అందుకని ఆవిడ పరుగు పరుగున కొంతమంది మంత్రుల్ని వెంట పెట్టుకొచ్చి, నాయన అర్జున రక్షించు రక్షించండి, నువ్వు మాకు మేనల్లుడివి, దుర్యోధనుడు గాంధారీ పుత్రుడు కాబట్టి ఎలాగో సొంత మేనల్లుడు, నువ్వు కూడా దుర్యోధనుడికి సోదరుడివి, ఆ రకంగా మాకు మేనల్లుడివి, మా అబ్బాయి మూర్ఖత్వంతో ఎవరు చెప్పినా వినిపించుకోకుండా యుద్ధం యుద్ధం అంటున్నాడు, యుద్ధం అంటే ఏమిటో వాడికేం తెలుసు, వాడు అజ్ఞాని, వాడిని క్షమించు, వంశానికి వాడు మిగిలాడు, వాడి పిల్లలు కూడా చిన్నపిల్లలు అంటూ ప్రేమగా దగ్గరకు వచ్చి మాట్లాడగానే అర్జునుడు కరిగిపోయి, నేను ఎంత చెప్పి చూసినా ఈ కుర్రవాడు వెంటనే లేదమ్మా, అందుకే యుద్ధం చేయవలసి వచ్చింది అని ఆదరించి ఆవిడికి నమస్కరించి కానుకలిచ్చి కుర్రాన్ని దగ్గరికి పిలిచి గాఢంగా కౌగలించుకొని
అతనికి కూడా కానుకలిచ్చి ధర్మరాజు గారి యజ్ఞానికి రా, ఇంకెప్పుడు మనం యుద్ధం చెయ్యొద్దు, మనకి కయ్యం వద్దు, వియ్యం కావాలన్నాడు. అప్పటికే నాలుగు దెబ్బలు తినున్నాడేమో, ఒళ్ళంతా కందిపోయి గాయాలయ్యి రక్తం కారి అప్పటి కాస్త బుద్ధి వచ్చినటువంటి శకుని కొడుకు, నువ్వు చెప్పింది నిజం, మహావీరుడివైన నువ్వెక్కడ, సామాన్యుడి నేనెక్కడ, నీతో యుద్ధం చేయడం ఏమిటి, నీవు చెప్పినట్టే ధర్మరాజు గారి అశ్వమేధయాగానికి వస్తాను, ప్రస్తుతం గుర్రం తీసుకుపో అన్నాడు. ఈ విధంగా వారిని కూడా మిత్రులుగా మార్చుకొని అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళాడు. ఈలోపు చైత్ర పూర్ణిమ నాడు గుర్రాన్ని వదిలిపెట్టారని చెప్పాను కదా, మాఘమాసం వచ్చేసింది అప్పటికి. అంటే ఇంకొక నెల గడిస్తే సంవత్సరం పూర్తయిపోతుందన్నమాట, మాఘ పూర్ణిమ వస్తోంది. వెంటనే మాఘ పూర్ణిమ నాడు భీముణ్ణి పిలిచాడు ధర్మరాజు అక్కడ హస్తినాపురంలో. నాయన భీమసేన, ఇప్పటికే ఎన్నో శుభవార్తలు వింటున్నాను నేను. అర్జునుడు ఈ 11 నెలల కాలంలో దారిలో కనిపించిన వారందరినీ జయిస్తూ, ఎవరిని మాట వరసకు కూడా తొందరపడి చంపకుండా, అందరినీ మిత్రులుగా మార్చుకుంటూ, అలాగని కయ్యంలో ఓడిపోకుండా విజయమే సాధిస్తూ యాగాశ్యాన్ని రక్షిస్తున్నాడు. ఇప్పటి వరకు గాంధార దేశస్థులు కూడా మిత్రులయ్యారు. తక్కిన వాళ్ళని కూడా ఆయన చాలా సులభంగా జయిస్తాడు, వాళ్ళు మిత్రులవుతారు. కాబట్టి యజ్ఞం హాయిగా సాగడం ఖాయం. యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఇప్పటి నుంచి చేస్తే గానీ, ఎందుకని మాఘ పూర్ణిమ నుంచి ఫాల్గుణ పూర్ణిమకి నెల, ఫాల్గుణ పూర్ణిమ నుంచి చైత్ర పూర్ణిమకి నెల, సరిగ్గా 2 నెలలు మిగిలింది. ఎట్టి పరిస్థితుల్లో చైత్ర పూర్ణిమ నాడు పూర్ణాహుతి అయిపోవాలి. కాబట్టి ఈ 2 నెలల కాలంలో యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యి. యజ్ఞం అంటే మాటల, కొన్ని లక్షల మంది రోజు భోజనం చేస్తూ ఉండవలసిన మహాకార్యక్రమం, ఋత్విక్కులతో కూడిన కార్యక్రమం, అపూర్వ కార్యక్రమం. కాబట్టి దానికి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కావాలి. ఏర్పాట్లని సంస్కృతంలో ప్రబంధాలు అంటారు. అన్ని ప్రబంధాలు చేయాలంటే అంత తేలిక కాదు. గనక భీముడు దక్షుడు గనక ఆయనకు అప్పగించాడు. పనులు ఎప్పుడు కూడా నిజాయితీ పనులకి, ప్రాణం పోయినా చేసేవాడికి అప్పగించాలటండు అయ్యి. కాబట్టి పని అంటే రాత్రైనా పగలైనా నిజాయితీగా టక్కన వచ్చేవాడికి అప్పగించాలని శాస్త్రం. భీముడు అటువంటి వాడు. ప్రాణం పోయినా ఆ పని అవ్వాలి తప్ప ఆయన మాత్రం మాట వరస కూడా వెనుకంజే వెయ్యాడు. అందుకే ధర్మరాజు గారికి భీముడి మీద నమ్మకం ఎక్కువ. భీముడికి ఒక అదృష్టం ఏంటంటే చాలా తక్కువ నిద్రపోయే లక్షణం ఉంది. మహా అయితే భీముడు రోజుకి 4 గంటల కంటే నిద్రపోడు. రాత్రిపూట 10 ఇంటికి పడుకుంటే మళ్ళీ 2 ఇంటికి లేచిపోవాల్సిందే. చురుకైన వాడు, ఆరోగ్యవంతుడు, నిద్రపోడు. ఎంతటి ఆరోగ్యం అండి, 14 గంటలు యుద్ధం చేస్తే తక్కిన వాళ్ళంతా అలిసిపోయేవారట. ఈయనకి ఇంకా బలం పెరిగేది. ఆయన మంచి ఆరోగ్యవంతుడు, పరమస్వాస్థ్యవంతుడు. ఆయన చాలా వజ్రం వంటి కఠిన శరీరం కలిగిన వాడు, చురుకైన శరీరం కలిగిన వాడు, అందమైన శరీరం కలిగిన వాడు. పొట్టెప్పుడు లోపలకు ఉంటుంది ఆయనకి. ఆయనకి ఉరుకోదరుడు అని పేరు. ఉరుకోదరుడు అంటే తోడేలు పొట్ట వంటి పొట్ట కలిగిన వాడు. తోడేలుకి ఎప్పుడు పొట్ట లోపలకు ఉంటుంది. ఒక ఆబోతాబోతుని తినగలదట తోడేలు. అంత తిన్నా పొట్ట మాత్రం రాదు. అందువల్ల భీముడు ఎప్పుడు కూడా పొట్ట లోపలకు ఉండి మంచి ఆరోగ్యంగా ఉండి కాస్త సన్నగా ఉండేవాడే తప్ప శరీరం మాత్రం కఠినంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. అదే ఆయన గొప్పతనం. అందుకే నిద్ర తక్కువగా పని ఎక్కువ చేసే భీముడికి యజ్ఞానికి సంబంధించిన ఏర్పాట్లు చేయమని పురమాయించాడు ధర్మరాజు. యజ్ఞవాటమును జనాధిపులకు ముని వ్రాతములకు విడియవలయునట్టి మందిరములు కనక మణిమయంబులుగాను నర్చ తజ్ఞమగు జనంబు పొగడ. తెలివైన వాళ్ళందరూ భీముడిని చూచి ఆశ్చర్యపోయారట, అంత బాగా ఏర్పాటు చేశాడు. అసలు ఏర్పాట్లను చూసి చాలామంది చాలా సంతోషిస్తారండి. అలాగే ధర్మరాజు గారు యజ్ఞం చేయొచ్చు, అది వేరే విషయం. కానీ ఆ యజ్ఞం చేయించడానికి కావలసిన ఏర్పాట్లు చేసేవాడు ఎప్పుడు గొప్పవాడు. ధర్మరాజు గారి అదృష్టం ఏమిటంటే యుద్ధంలో విజయం పొందడానికి విజయుడు ఉన్నాడు, ఏర్పాట్లు చేయడానికి భీముడు ఉన్నాడు, తెలివితేటలతో సంపాదనని సక్రమంగా నిలవేయడానికి సహదేవుడు ఉన్నాడు, ఇంకా అన్ని విషయాల్లోనూ నిజాయితీగా వచ్చిన వాళ్ళు ఆదరించడానికి నకులుడు ఉన్నాడు, అన్నిటికీ మించి సాక్షాత్తు పరమాత్మ ఉన్నాడు కూడా. ఇంకెంతకంటే అదృష్టం ఏంటంటే ఏ పనికన్నా పరమాత్ముడే కూడా ఉన్నాడు. అందుకే ఆయన ఏ పని తలపెట్టినా ఆటంకాలు లేకుండా నిరాటంకంగా సాగేవి. భీముడు మహానుభావులైన మేధావులు మెచ్చుకునేలాగా మంచి యజ్ఞవాటిక నిర్మాణం చేయించాడు. యజ్ఞవాటికకి చుట్టూత యజమానశాల, పత్నీశాల, ఆగ్నేయధ్రశాల, ఋత్విక్శాల ఇలాంటి శాలలు ఉండాలి. అంటే ఒక శాలలో ఋత్విక్కులు ఉంటారు. ఈ ఋత్విక్కులు ఎప్పుడు కూడా అగ్ని ఉన్నటువంటి శాలకి దగ్గరలో ఉంటారు. ఆగ్నేయ దిగ్భాగంలో ఆగ్నేయధ్రశాల అని ఎప్పటికప్పుడు యజ్ఞకొండంలో అగ్ని చల్లారకుండా అరణి మధించి అగ్నినిచ్చేవాళ్ళు ఉంటారు.
ఇంకా యజమానశాల అని ఉంటుంది. అంటే ధర్మరాజు గారు తన భార్యా సమేతంగా బ్రహ్మచర్య దీక్షతో రాత్రిపూట పడుకోవలసిన ఒక స్థలం. యజ్ఞం మొదలుపెట్టాక అది 15 రోజులు సాగుతుంది. ఈ 15 రోజులు ఇళ్లలో పడుకోకుండా కేవలం పర్ణశాలలో పడుకోవాలి. దానికి యజమానశాల అని పేరు. అది ఎప్పుడు కూడా యజ్ఞం జరుగుతున్నటువంటి దిక్కులో, నైరుతి దిక్కులో ఉంటుంది. వాయువ్య దిగ్భాగంలో మహానుభావులైన ఋత్విక్కులు ఉంటారు. ఈ విధంగా వీళ్ళందరి కోసం శాలల నిర్మాణం చేయించాడు. అవన్నీ జమ్ముగడ్డితోటి పైనేమో దర్భలు పరిచి చేయాలి. అందులోకి గాలి రావాలి. అగ్ని ఎంత పైకి లేచినా ఈ గుడిసెలు అంటుకోకూడదు. మళ్ళీ పొగ లేకుండా పైకి పోవాలి. ఇంత క్రమ పద్ధతితో అద్భుతమైనటువంటి శాలా నిర్మాణం చేయించాడు. ఇది కాకుండా ఇంకా చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా వారందరూ కూడా, 800,000 మంది వచ్చినా హాయిగా విశ్రాంతిగా పడుకోవడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానాలు చేయడానికి, భోజనాలు చేయడానికి, వీలున్నప్పుడు కబుర్లు చెప్పుకోవడానికి, అన్నిటికీ కావలసినటువంటి శిబిరాలు అసంఖ్యాకంగా ఏర్పాటు చేయించాడు. మునీశ్వరులు నియమబద్ధంగా ఉంటారు గనక మహానుభావులైన ఋషీశ్వరులు నివసించడానికి కావలసిన ఏర్పాట్లు చేశాడు. కాబట్టి మునిశాల ఒక రకంగా ఉంది, సామాన్య జనశాల, మహారాజశాల, ఇంకా వారి వారి అర్హతల్ని బట్టి ఎవరెవరికి ఏ అర్హత ఉంటే దానికి తగినటువంటి శాలలు ఏర్పాటు చేయించాడు. ఎక్కడ ఏ కొరత ఉండదు, ఏ అనారోగ్యం రాకుండా ఏకంగా 20 రోజుల నుంచి 40 రోజుల వరకు నివసించేవారు సుఖంగా ఉండడానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. అన్ని మందిరములు కనకమణిమయాలుగా చేసేసేట, ఎక్కడికక్కడ మణులతో అలంకారం చేయించారు. లోపల కావలసిన బంగారపు వస్తువులు పెట్టారు. ఇవన్నీ వ్యాసుడి యొక్క అనుగ్రహంతో, సద్గురుని యొక్క కటాక్షంతో వారికి లభించింది గనక బంగారం. బంగారపు పాత్రలు కూడా సిద్ధం చేయించారు. ఇంకా అక్కడి నుంచి ధర్మరాజు గారు ఏం చేశాడు, తొందరలో యజ్ఞం వస్తోంది కాబట్టి మీరు రెండిని పిలిస్తే, చాలామంది ముందే వచ్చారట. నిజం చెప్పాలంటే మాఘ పూర్ణిమ నాడు పిలవడం మొదలు పెడితే మాఘమాసంలో శివరాత్రి నాటికే చాలామంది వచ్చారు. అంటే ఇంచుమించుగా 45 రోజులు ముందుగానే జనాలు రావడం మొదలుపెట్టారు. ధర్మరాజు అంతటి వాడు యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞంలో సుఖంగా మనం కూడా పాల్గొందాం, వేళకి తిందాం, యజ్ఞం చూద్దాం, పురాణాలు విందాం, సంగీతాలు విందాం, ఎవరికి ఇష్టమైన కార్యక్రమాలు అక్కడ ఏర్పాటు చేశారులేండి. అన్ని రకాల కార్యక్రమాలు చూడడం కోసం జనం వస్తే వచ్చిన అందరినీ ధర్మరాజు ఏమాత్రం విసుగు లేకుండా, అసలు ఎప్పుడు పడుకుంటున్నాడో తెలిసేది కాదట, ఎప్పుడు లేచేవాడో తెలిసేది కాదు. ద్రౌపదీదేవి కూడా అంతే, రాత్రి 12 గంటలకు పడుకుని మళ్ళీ వెంటనే గంటకే లేచిపోయినా సరే విసుగు లేకుండా ఇద్దరు అలంకరించుకుని ఏమాత్రం శరీరం నుంచి దుర్వాసన రాకుండా చూసుకుని వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఏమండి మీరు వచ్చారా వచ్చారా అని పలకరించేవారు. సహజంగా ఎవరైనా డబ్బున్న వాళ్ళని పెద్దవాళ్ళని గౌరవిస్తారు. ధర్మరాజు లాంటి చక్రవర్తి, మహారాజాధిరాజు, అంతటి మహాత్ముడు రథసారథి దగ్గర నుంచి, అన్నం వండేవాడి దగ్గర నుంచి, అంట్లు తోమేవాడి వరకు అందరినీ సమానంగా గౌరవించేవట. నాయన వచ్చారా, అన్నం తిన్నారా అని అడిగేవాడు. ద్రౌపది కూడా సామాన్యమైనటువంటి పని చేసేవాడి దగ్గర నుంచి మహారాజు గారి భార్య రాణి వరకు అందరినీ కూడా నాయనలారా తినండి తినండి అనేది. ఇక్కడే ఒక తమాషా, రోజు ఒకే పంక్తిలో 100,000 మంది భోజనం చేయడానికి ఏర్పాటు చేశారట వాళ్ళు. 100,000 మంది ఒక్క వరుసలో కూర్చుని భోజనం చేయాలంటే ఒకసారి ఆలోచించండి అది ఎటువంటి శాల అయి ఉండాలో. అంత పందిరి వేయించాడు ఆయన తాటాకులతోటి. 100,000 మంది భోజనం చేయగానే ఒక గంట కట్టారు అక్కడ. ఆ గంట టంగని మోగేది. అంటే గంట మోగిందంటే అర్థం ఏంటి, 100,000 మంది భోజనం చేసి చేతులు కడుక్కోవడానికి లేచారు అని అర్థం. భోజనం మొదలుపెట్టినప్పుడు కొట్టేవారు కదా గంట, భోజనం అయ్యాక కొట్టేవారు. ఖచ్చితంగా 100,000 మంది ఒకేసారి కూర్చోవాలి, 100,000 మందికి అన్ని వడ్డం చేయాలి. భోజనానికి కొన్ని నియమాలు ఉన్నాయి, మనం భారతాన్ని చూసి నేర్చుకోవాలి. అదే అందరికీ అన్నీ వడ్డించాక ప్రతి 100 మందికి ఒక 5-6 ఉంటారు వడ్డన చేసేవాళ్ళు. అన్నీ వడ్డించేసాక ఆఖరణ గోవింద అని ఎవరు, ఆ గోవింద నామస్మరణ కానీ అప్పుడు అందరూ కూడా భక్తితో అన్నం తినడం మొదలు పెట్టాలి. అందరికీ అయ్యేదాకా లేవకూడదు, నాకు భోజనం అయిపోయింది, పక్కవాడికి అవ్వలేదు, వీళ్ళు లేచేళ్ళు చేయగడుకోవడానికి వీల్లేదు. అందరికీ అయిపోయాక ఈ ఎదురుగుండా ఉన్న 5 మంది ఈ ప్రతి 100 మందికి అవగానే చూస్తారనమాట. అందరూ చేతులు ఊపుకున్నాక అప్పుడు మళ్ళీ గోవింద అన్నదాత సుఖీభవ, అన్నదాత అనకూడదు. దాతృ శబ్దం ఎప్పుడు సంబోధనలో దాత అవుతుంది. అంటే అన్నదాత, ఓ అన్నం పెట్టినవాడా, సుఖీభవ, నీవు సుఖముగా ఉండు అని అర్థం. ఈ విధంగా అనగానే టక్కున అప్పుడు లేచి అందరూ కూడా చేతులు కడుక్కుంటారట. 100 మందికి చేతులు కడుక్కోవడానికి మంచి ప్రబంధం ఆ రోజుల్లో. ఇప్పుడు మనం ట్యాప్లు పెట్టి ఎలా చేతులు కడుక్కుంటున్నామో ఆ రోజులు అందరికీ చేతుల మీద నీళ్లు పోసి కడిగించే ఏర్పాటు ఉండేది. ఈ విధంగా 100,000 మంది ఒకేసారి చేతులు కడుక్కున్నాక
అప్పుడు ఒక గంట ఠంగన మోగేది. అలాంటి గంట ఒక్కొక్క రోజు 5-6 సార్లు 10 సార్లు 20 సార్లు మోగిందిటండి. వీళ్ళు లక్ష భూసురులు కుడిచిన ఒక మరి మ్రోయు భేరి చెలగుచునుండు జననాయక ఎప్పుడు ఏమని చెప్పుదు నశ్యమేద యజ్ఞ విభూతి. ఓ జనమేజయ మహారాజా, అశ్వమేధ యాగం యొక్క వైభవం ఏ వర్ణించను. ఎందుకంటే లక్ష మంది భోంచేసిన తర్వాత ఒకసారి టంగును మొయ్యవలసిన గంట ఎప్పుడూ మోగుతోంది ఒక్కోసారి. అంటే అన్నేసి లక్షల మంది భూమండలం నుంచి వచ్చి, యావత్ ప్రపంచం నుంచి వచ్చి భోంచేసి వెళ్ళేవారు వారు.